ఒక ప్రజా నాయకుణ్ణి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం తెలుగు ప్రజలపై దాడి, ప్రభాస్వామ్య వ్యవస్థపైన దాడి. అందుకే తెలుగుదేశం పార్టీ రేపు 11వ తారీఖున రాష్ట్ర బంధుకి పిలుపునిస్తున్నాం. దీనికి ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ మీ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా బంధులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు ఒక ప్రజా నాయకుణ్ణి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం తెలుగు ప్రజలపై దాడి, ప్రభాస్వామ్య వ్యవస్థపైన దాడి. అందుకే తెలుగుదేశం పార్టీ రేపు 11వ తారీఖున రాష్ట్ర బంధుకి పిలుపునిస్తున్నాం. దీనికి ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ మీ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా బంధులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నాను.